Taste of India, Desi Ruchula Chiranama in Punjab Cuisin. So, mari manam Punjab Cuisin lo unnamo. Nenu meeku Punjab recipes ni parichem chestanu. Ee roju kuda oka manchi variety recipe tho nenu munduku vachesanu. Aa recipe peru entante Basin Kamal Kakadi. Kamal ante pere kaakunda Hindilo Kamal ante lotus flower and Kakadi ante stems ani ardham. So lotus flower stems ki sambandhinchina recipe anukuntaanu idi anukuntaanu antunante neeku raada ana no దీని మీద ఆల్రెడీ మేము ప్రయోగాలు చేసాము. లోటస్ స్టెమ్ అన్నది చాలా 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 ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిపోతుంది. ఈ లోటస్ స్టెమ్తోని మనం రకరకాల రెసిపీస్ తయారు చేయొచ్చు. మనకు తెలిసిందల్లా లోటస్ ఫ్లవర్, దానికి స్టెమ్, అది దేవుడికి పెట్టడానికి లేకపోతే అందంగా పాండ్లో డెకరేట్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుందని ఇన్నాళ్ళు మీ అందరూ అనుకుంటుంటారు. లోటస్ స్టెమ్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రెసిపీ ఎలా ఉంటుంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడాలి కదా. ఫస్ట్ చూసేద్దాం. కమల్ కకడి, లోటస్ స్టెమ్స్. సో ఇది కొంచెం లేతగా ఉన్నాయి, సో చిన్న సైజులో ఉన్నాయి. మనకి ఈ మాత్రం సైజ్ వరకు కూడా మనకి లోటస్ స్టెమ్ దొరుకుతుంది. అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్లోని, లైట్ క్రీమిష్ కలర్లోని, గ్రీన్ కలర్లోని ఇలా డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి మనకి. వీటిని మనం క్రిస్పీగా కూడా సాటే చేసుకొని కొంచెం సాల్ట్స్ అండ్ పెప్పర్స్ యాడ్ చేసి స్నాక్ లాగా తీసుకోవచ్చు, స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, పికిల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇన్ని రకాల వెజిటబుల్స్ ఉండగా లోటస్ స్టెమ్నే ఎందుకు కుక్ చేసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. లోటస్ స్టెమ్లో చాలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. బెనిఫిట్స్ ఆఫ్ లోటస్ స్టెమ్ ఏంటి అంటే మనకి చాలా వినిపిస్తాయి. ఇందులో మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, వైటమిన్ ఏ స్కిన్కి బాగా హెల్ప్ చేస్తుంది. మనకి గ్లోయింగ్ స్కిన్ ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మనకి వైటమిన్ ఏ చాలా అవసరం. సో ఇలా చాలామంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్తోనే బాధపడుతూ ఉంటారు. నిద్రలేకపోవడం ఒక సమస్య అనుకోండి, వైటమిన్ ఏ వల్ల కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. ఇందులో అదొక్కటే ఉంటుంది అనుకున్నారా? లేదు, నేను లోటస్ స్టెమ్ గురించి చాలా చదివాను, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక మిగతావి చెప్తాను. సో మనకేంటంటే ఇప్పుడు మనం 2 స్టవ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే ఫటాఫట్ 10 minutesలో ఈ రెసిపీని మనం రెడీ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ప్యాన్లో. లోటస్ స్టెమ్స్ని మనం ఇందులో కాస్త బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఏ సైజులో మీకు అవైలబుల్ ఉంటే ఆ సైజ్ లోటస్ స్టెమ్స్ తీసుకోండి. చక్కగా కవర్ చేసుకొని బాయిల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అవి బాయిల్ అవుతూ ఉంటాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే మనకి పికిల్స్కి బాగుంటాయి అన్నమాట. పంజాబ్లోని లోటస్ స్టెమ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఘీ, బటర్ అండ్ చీజ్ ఇవన్నీ కూడా పంజాబ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ విషయం మీకు ఆల్రెడీ పంజాబ్ క్విజిన్ని పరిచయం చేస్తున్నప్పుడు చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను. సో ఈ రెసిపీలో కూడా మనం ఎక్కువగా ఘీ యాడ్ చేసుకుని రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా అసలు మనకి ఆయిల్ అన్నదే ఉండదన్నమాట. ఇది కొంచెం క్రిస్పీగా స్టార్టర్ టైప్లో ఉంటుంది. అది ఎలాగో నేను చూపిస్తాను ఇప్పుడు. సో లోటస్ స్టెమ్ అంటే చాలామంది కనిపించవచ్చు, లోటస్ స్టెమ్మా ఎప్పుడు తినలేదు అని. కానీ నిజంగా లోటస్ స్టెమ్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. దానికి ఒరిజినల్గానే ఒక రకమైన మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కాస్త ఉప్పు కారాలు యాడ్ చేసామంటే మరీ బాగుంటుంది. ట్యాంజీగా కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే పికిల్స్ పెట్టుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. మనం మునక్కాడతోని, టొమాటోలతోని, లైక్ ఇంకా గోంగూరతోని ఇలా ప్రతి దాంతో మన సౌత్ ఇండియన్ పికిల్స్ చూస్తే కనుక ప్రతిదీ మనం పికిల్లో యూజ్ చేస్తామండి. పికిల్ పెట్టడానికి పనికిరాదు అనేది మన దగ్గర ఏమీ లేదు. వెజ్ టు నాన్ వెజ్ అన్నిటితో తయారు చేసుకుంటాం. ఏంటి లైక్ గార్లిక్, వెల్లుల్లి, అల్లం ఇది కూడా మనం పికిల్స్ పెట్టుకుంటాం అండ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. సో పంజాబీస్ ఏంటంటే వాళ్ళు కూడా పికిల్స్ ఎక్కువగా తింటారు. ఎందుకంటే వాళ్ళు పరాటా తింటారు కదా, వాళ్ళకి మెయిన్ బేసిక్ ఫుడ్ ఏంటి అంటే గోధుమలతో తయారు చేసేవే ఎక్కువగా తీసుకుంటారు. సో గోధుమలతో తయారు చేసిన లావుపాటి పరాటాలు ఎక్కువగా చేసుకుంటారు. సో మరి మనకి ఆల్మోస్ట్ లోటస్ స్టెమ్స్ కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త ప్యాన్లో ఘీ వేసుకొని ఘీని మెల్ట్ చేసుకోవాలి. సో లోటస్ స్టెమ్ ఈ రెసిపీలో ఉంది కాబట్టి లోటస్ స్టెమ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని నేను స్టార్ట్ చేశాను సెర్చ్ చేయడం. ఇవన్నీ తెలిసాయి అన్నమాట. లోటస్ స్టెమ్ వల్ల ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పంజాబ్లోని ఎక్కువగా లోటస్ స్టెమ్ని యూజ్ చేస్తారంట. ఓకే, ఇప్పుడైతే ఘీ బాగా హీట్ అయ్యాక మనం శనగపిండిని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ ఘీ యూజ్ చేస్తారు కదా, సో ఇందులో కూడా ఘీ అన్నమాట. ఆయిల్ వేసుకోవద్దు, జస్ట్ ఘీలోని ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లాగా ఫామ్ అయినా నో ప్రాబ్లం. కాస్త ఇలా ఫ్రై అయింది కదా, జాగ్రత్తగా కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే శనగపిండి తొందరగా మాడిపోతుంది అనమాట. నాకు ఇది వదిలి వెళ్ళాలంటే భయం వేస్తుంది, మాడిపోతుందేమో. ఓకే, ఎనీవేస్ నేను చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇంకొంచెం ఘీ ఉంది, అది కూడా యాడ్ చేసేసుకుందాం మనం. ఓకే, ఆ తర్వాత అయిపోయేవి చక్కగా కొంచెం ఇంగువ, యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. దీనికి సెపరేట్గా మనం పోపులాగా ఏం పెట్టుకోవాల్సిన లేదు, ఇంకొంచెం ఘీ ఇక్కడ సెంటర్లో పెట్టుకొని కాస్త వీటి మీద ఈ ఘీలో జీలకర్ర వేసేసుకుందాం అండ్ సాల్ట్, ధనియా పౌడర్, కారం. సో ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, కారం వేసాక కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు కొంచెం చేతికి పని ఎక్కువే ఉంటుంది అనుకోవాలి. ఓకే, మరి మనం ధనియా పౌడర్ వేసేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, కారం వేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా పౌడర్ అండ్ డ్రై మ్యాంగో పౌడర్ కొంచెం అప్పులుపుదనం కోసం యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ లోటస్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ లోటస్ స్టెమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది వాళ్ళు లంచ్లోనే ఒక సైడ్ డిష్గా పెట్టుకుంటారు. డన్. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోదగ్గ రెసిపీ ఇది. జస్ట్ ఒక స్నాక్ ఐటమ్ లాగా తీసుకోవాలి. దీంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి లోటస్ స్టెమ్లోని, అందుకే అప్పుడప్పుడు ఇలాంటిది ఒక సైడ్ డిష్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరూ తినడం వల్ల చాలా చాలా హెల్దీ కూడా. ఓకే, మరి ఈ బేసిన్ కమల్ కకడీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. బేసిన్ కమల్ కకడీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, లోటస్ స్టెమ్స్ 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు. బేసిన్ కమల్ కకడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి లోటస్ స్టెమ్స్ ని ఉడికించుకోవాలి. మరో పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో శనగపిండి వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, జీలకర్ర, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పౌడర్, ఆమ్చూర్, ఉడికించిన లోటస్ స్టెమ్స్ వేసి బాగా కలిపి వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసిన్ కమల్ కకడీ రెడీ. బేసిన్ కమల్ కకడీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది, బాగుంటుందో బాగుండదో, అమ్మో తయారు చేసుకున్నాక మనం తినలేకపోతే అని. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, లోటస్ స్టెమ్ టేస్టీగానే ఉంటుంది, క్రంచీగా ఉంటుంది ఎస్పెషలీ అనమాట. సో ఇప్పుడు లోటస్ స్టెమ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా మీకు. సూపర్గా ఉంది స్నాక్ ఐటమ్. కారం వేసుకున్నాం, కారంగా మసాలా పౌడర్స్, ధనియా పౌడర్స్, బేసిన్ ఘీలో ఫ్రై చేసాం. ఎక్సలెంట్. And lotus stem lo unde nutrient values kuda manaki em maatram taggipovu general ga baaga deep fry cheseste potayi antaru kada manu indlo deep fry cheyaledu just koncham boil cheskunnam ventane add cheskunna annamata so ee paddhate prefer chesthe better baaga deep fry chesevu kuda untayi lotus stem recipes ఆటికన్నా ఇది బెటర్ అండ్ పంజాబ్లో మెయిన్గా ఈ రెసిపీని ఎక్కువగా కుక్ చేసుకుంటూ ఉంటారు కదండి. ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా అండ్ పంజాబ్ క్విజిన్. సో మరి ఒక మంచి రెసిపీని మీ అందరికీ పరిచయం చేశాను. చాలా మందికి లోటస్ స్టెమ్ని ఎలా కుక్ చేసుకోవాలో తెలియదు, అసలు తింటారా అని కూడా చాలా మందికి తెలియదు. ఎస్ తింటారు, చాలా చాలా మంచిది. సో అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్పాను కదా, మరి మాత్రం డౌట్ లేకుండా మీకు లోటస్ స్టెమ్స్ అవైలబుల్గా దొరికితే మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకోవచ్చు, సిటీస్లోని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అన్నిట్లో లోటస్ స్టెమ్ దొరుకుతుంది. ఊళ్ళలో అయితే చక్కగా మీ పాండ్స్లోనే ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఎవరైనా సరే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని మీ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.